సీనియర్ రాజకీయ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు సిల్లి పాలిటిక్స్ కి తెరలేపారు. నర్సాపురంలో ఉనికి కోసం వెంపర్లాడుతున్న కొత్తపల్లి పోలీసులను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించి తన పరువు తీసుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ మీద బురద జల్లడానికి చూశారు, కానీ తనే అడ్డంగా బుక్ అయ్యారు. అవుట్డేటెడ్ పాలిటిక్స్ తో గాలి తీసేసుకుంటున్న సుబ్బారాయుడు అసలేం చేశారు? లెట్స్ వాచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గెంటు వేయబడిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చిల్లర రాజకీయాలతో అబాసు పాలవుతున్నారు. పాత కేసుల్లో పోలీసుల నుంచి నోటీసులు వస్తే వాటిని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముడిపెట్టి ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు హస్తముందంటూ దుష్ప్రచారం చేశారు. నర్సాపురంను జిల్లా కేంద్రంగా చేయాలనే పోరాటం మాటున నిబంధనలకు విరుద్ధంగా గత ఏడాది సాగించిన కార్యకలాపాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే గత ఏడాది పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా సీతారామపురంలో నేషనల్ హైవేపై ఆంక్షలు ఉన్నప్పటికీ కొత్తపల్లి సుబ్బారాయుడు ర్యాలీ నిర్వహించారు. ఇలా మొత్తం 3 కేసులకు సంబంధించి మొగల్తూరు పోలీసులు నోటీసులు అందజేశారు. అయితే ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలని కొత్తపల్లి పక్కా వ్యూహం రచించి తన పరువు తానే తీసుకున్నారు. పోలీసులు 3 నెలలుగా కొత్తపల్లికి నోటీసులు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొత్తపల్లి కాలయాపన చేస్తూ వచ్చారు. చివరికి గత శనివారం నాడు పోలీసు అధికారులకు కొత్తపల్లి ఫోన్ చేసి ఆదివారం నోటీసులు తీసుకుంటాను రమ్మని చెప్పారు. అదే సమయానికి మీడియాను కూడా పిలిచి వ్యూహం ప్రకారం ఈ వ్యవహారాన్ని కొత్త మలుపు తిప్పే ప్రయత్నం చేశారు. తాను పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు వెళ్లడం నేరమా? తనపై ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కేసులు పెట్టించి వారాహి యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని, పోలీసులను అడ్డు పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం సాగుతోందని ఆరోపించారు. వారాహి యాత్రకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరికి కొత్తపల్లి తన మీద ఉన్న కేసులకు ముడిపెట్టారు. కొత్తపల్లి వ్యూహాత్మకంగా పోలీసులను పిలిపించుకుని నోటీసులు అందుకుని అదే సమయంలో మీడియాను కూడా పిలిచి ప్రభుత్వం మీద బురద చల్లేందుకు ప్రయత్నించారని పోలీసులు వెల్లడించడంతో కొత్తపల్లి కుతంత్రం బయటపడింది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు మాజీ మంత్రి కొత్తపల్లికి నోటీసులు ఇవ్వడానికి ఎలాంటి సంబంధం లేదని నర్సాపురం డీఎస్పీ స్పష్టం చేశారు. పెండింగ్ కేసులు క్లియర్ చేయాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పాత 3 కేసుల్లో కొత్తపల్లికి నోటీసులు ఇచ్చామని డీఎస్పీ వివరించారు. దీనిని వారాహి యాత్రతో కొత్తపల్లి లింకు పెట్టడంలో వాస్తవం లేదన్నారు. వారాహి యాత్రకు పొరుగు జిల్లాలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో నర్సాపురంలో కూడా అవే వర్తిస్తాయన్నారు. కొత్తపల్లి ఒక్కరికి మాత్రమే కాదని, పాత కేసుల్లో మొత్తం 70 మందికి నోటీసులు ఇచ్చామని డీఎస్పీ వెల్లడించారు. అన్ని పార్టీలు తిరిగేసిన కొత్తపల్లి సుబ్బారాయుడికి ఇప్పుడు ఏ పార్టీ తలుపులు తెరవడం లేదు. దీంతో రాజకీయంగా ఉనికి కాపాడుకోవడానికి కొత్తపల్లి రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు. అయితే ఆయన అవుట్డేటెడ్ ప్రణాళికలు ఆయనకే ఎదురు కొడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ప్రయత్నించి ఆయన పరువు ఆయనే తీసుకున్నారు.